Hi friends, welcome to our channel THANVI A to Z YouTube channel. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కి మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదటగా నేను కూడా యూట్యూబ్ ఛానల్ కి ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అనేది కొద్దిగా కంగారు పడ్డాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సింపుల్ గా ఈజీగా మనం ఈ మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు మన మొబైల్ లోనే. అయితే అది ఎలా అనేది మీకు చెప్తాను. అంతకంటే ముందు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే మనకు మానిటైజేషన్ అప్లై చేసుకోవాలంటే మనకు ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్ లేదా స్ట్రైక్స్ కానీ ఏమి ఉండకూడదు. అలాగే 2-step వెరిఫికేషన్ అయి ఉండాలి. అలా అయితేనే మనకు అప్లై అనే ఆప్షన్ వస్తుంది. సో లేట్ చేయకుండా ఇక వీడియోకి వెళ్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మనం మానిటైజేషన్కి అప్లై చేయాలంటే మొదట మనం క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళాలి. క్రోమ్ బ్రౌజర్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం సెర్చ్లో యూట్యూబ్ స్టూడియో లాగిన్ అని కొట్టండి. ఇలా క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇలా సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో లాగిన్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మనం డైరెక్ట్గా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తాం అన్నమాట. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. అంటే డైరెక్ట్గా మనము ఈ ఆప్షన్లోకి వస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ డాలర్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఇట్లా వస్తుంది. చూడండి, మనకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ కంప్లీట్ అయ్యింది ఆల్రెడీ. చూడండి, అప్లై నౌ అనే ఆప్షన్ మనకు వచ్చింది. ఈ అప్లై నౌ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో స్టెప్ 1లో నాట్ స్టార్టెడ్ అని ఉంది కదా. సో రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్, దీన్ని స్టార్ట్ అని క్లిక్ చేయగానే మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ టిక్ ఇచ్చేసి రైట్ మార్క్ ఇచ్చేసి మనం ఇక్కడ రైట్ సైడ్లో యాక్సెప్ట్ టర్మ్స్ అని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డన్ అని గ్రీన్ సిగ్నల్ పడుతుంది. చూడండి, సర్చింగ్ అయ్యి చూడండి, గ్రీన్ సిగ్నల్లో మనకు డన్ అని వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి మనం. చూడండి, నెక్స్ట్ స్టెప్లో కూడా మనకు స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక మెయిల్ని చూజ్ చేసుకోమని అంటుంది. మనకు ఇలా మెయిల్ చూజ్ చేసుకోవాలి. సో ఇలా చూజ్ చేసుకొని పైకి స్క్రోల్ చేసినట్టయితే మనకు గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. అలా కింద సెలెక్ట్ యువర్ కంట్రీ ఆర్ టెరిటరీ అని ఇచ్చండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కంట్రీ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో మీరు ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అయితే ఇండియా, ఏ కంట్రీ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఎస్ ఐ హ్యావ్ రీడ్ అని యాక్సెప్ట్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి. సో అలా సెలెక్ట్ చేయగానే మనకు సర్చింగ్ అయ్యి మనకు డీటెయిల్స్ అనేది డిస్ప్లే మీద మనకు స్క్రీన్ ప్లే అవ్వడం జరుగుతుంది. చూడండి, డీటెయిల్స్ వచ్చేసాయి. సో మొదటగా మీ ఛానల్ పేరుతోనే మీకు వస్తుంది. అది క్లీన్ చేసేసి మీకు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు. అయితే అందులో ఏ విధంగా ఉంటుందో అందులో మీరు అడ్రస్ కరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, స్పేస్ ఉంటే స్పేస్, స్పేస్ లేకుంటే స్పేస్ లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చినట్లయితేనే మీకు మానిటైజేషన్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో కిందికి వచ్చేసరికి అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 అలా ఉంటాయి. సో మొదట అడ్రస్ లైన్ 1లో సన్ ఆఫ్ ఉంటే సన్ ఆఫ్ ఇవ్వండి, డాటర్ ఆఫ్ ఉంటే డాటర్ ఆఫ్ ఇవ్వండి, అలా మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. ఆ తర్వాత కిందికి వచ్చేసరికి అడ్రస్ లైన్ 2కి వచ్చేసరికి మీరు పూర్తి అడ్రస్ ఇవ్వండి. మీరు ఎక్కడ ఉంటున్నారు, హైదరాబాద్లోనా లేదా ఒంగోలోనా, లేకపోతే మీరు ఎక్కడ ఉంటే అక్కడ అడ్రస్ పూర్తి కాలనీతో సహా డోర్ నెంబర్తో సహా ఇవ్వండి, పిన్ కోడ్ ఇవ్వండి, అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో మీరు ఏ కంట్రీ నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నారనేది కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. చూడండి, ఇక్కడ మీ నేమ్తో మెన్షన్ అయ్యింది. ఇక్కడ నా నేమ్తో మెన్షన్ అయ్యింది నేమ్ అండ్ అడ్రస్ కాడ. సో దీన్ని మనం క్లీన్ చేసి మనం పాన్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా మనము ఇక్కడ నేమ్ మెన్షన్ ఇవ్వాలి.
ఇక్కడ అకౌంట్ టైప్ అనేది ఇండివిడ్యువల్ అండ్ బిజినెస్ ఉంటుంది. సో మనం ఇండివిడ్యువల్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేమ్ అనేది క్లియర్ చేసేసి మనం పాన్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మెన్షన్ చేసినట్లయితే మనకు మానిటైజేషన్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నేమ్ దగ్గర మీ నేమ్ మెన్షన్ చేయండి, ఎలా ఉంటే అలా మెన్షన్ చేయండి. అడ్రస్ లైన్ 1లో సన్ ఆఫ్ ఉంటే సన్ ఆఫ్ ఇవ్వండి, డాక్టర్ ఆఫ్ ఉంటే డాక్టర్ ఆఫ్ ఇవ్వండి. అడ్రస్ లైన్ 2లో పూర్తిగా ఇలా డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీరు సబ్మిట్ చేయండి. చూడండి, సబ్మిట్ చేయగానే మనకు రిడైరెక్ట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. చూడండి, రిడైరెక్టింగ్ యూట్యూబ్ అని రావడం జరిగింది. రిడైరెక్ట్ చేయగానే మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళడం జరుగుతుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రావడం జరుగుతుంది. సో స్టెప్ 2 చూసినట్లయితే మనకు ఇన్ ప్రాగ్రెస్లో పడడం జరిగింది చూడండి. అలాగే స్టెప్ 3 అనేది మనం ఏమాత్రం మనం క్లిక్ చేయకుండా అలా వదిలేసేయండి. అలా వదిలేసినట్లయితే మనకు 24 అవర్స్లో మనకు కంగ్రాచులేషన్స్ అని రావడం జరుగుతుంది యూట్యూబ్ నుంచి. ఓకే, 24 అవర్స్ తర్వాత మనకు ఒక మెయిల్లో వస్తుంది కంగ్రాచులేషన్స్ అని. ఆ తర్వాత మనం మానిటైజేషన్ అనేది అన్నీ మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.